బిడ్డ గల అచ్చమ్మ చెప్పినా తెలుసుకుంటాన్నది అట్లనే గల ఆవిడ దగ్గర పోయి చెప్పత్త బిడ్డ నువ్వు లేచి ముఖం కడుక్కొని పాల్దాం నేను పోయత్తా సరక్కోళ్ళ ఇంటి కాడ కొద్దిగా పని ఉంటే పోతానా అవు గాని రజని ఎట్లున్నది మంచిగా ఉన్నదా ఏడుతాందా ఏమన్నా తింటాందా అన్నలు అన్నలు అని ఒకటే ఏడ్చుడు పక్కలకెళ్ళి లేవంగానే అన్నలు అచ్చిర్రా అన్నల గురించి తెలుసుకున్నావా అన్నలు ఎక్కడున్నారని అడుగుతాంది ఇంకా లచ్చవ్వకు మొన్న చెప్పిన ఇక నీకన్నా చెప్దామని ఇడిది ఖర్చుతో నువ్వు నాకు ఎదురుగా వచ్చినావు దానికి అన్నల మనదే దాకింది అయ్యో పాపం బిడ్డ అట్లనే ఏడుతాందా అవుగానబ్బా నీకు మొన్న చెప్పిన కదా ఎవరన్నా తెలుసుకున్నావా తెలుసుకున్నానబ్బా మొన్న మేము ఎవడాలకు పోతే ఆడ మా మానత్త కలిసింది ఆమెను కూడా తెలుసుకున్నా నేను ఏమన్నారు ఎమ్మా సూత్తతి జాడ తీసుకుంటానన్న ఆ దేవుని దయవల్ల చెప్పనా అన్నల జాడ తెలుసుకుంటే దాని మనసు నిమ్మలమైతుంది మా దొరుకుతుంది బాధపడకని చెప్పి ఏ ఏడవకబ్బా మా దొరుకుతారు కానీ నువ్వు రండి పెట్టుకోకు నువ్వే గిట్ల ఏడితే ఎట్లా సరే అబ్బా ఇంకా ఇంటికి పోవాలి అన్నా నేను ఎప్పటి నుంచి ఒక ముచ్చట అడగమంటున్నాను ఏంటిడతా మరి చెప్పురా అన్నా అక్క చెల్లెలు మనకి ఇవ్వలు లేరా అన్న మన ఇంటికి ఇవ్వలేరు మా దోస్తు వాళ్ళందరికీ అక్కలు చెల్లెలు మంచి రాగి కడతారు మనకి ఇవ్వలు లేరు ఎందుకు రారన్న అరే తమ్మి మనం చిన్నగా ఉన్నప్పుడే మన అవ్వ చచ్చిపోయాయి కొంచెం బుద్ధి నేర్పుతుంటే మన బాబు చచ్చిపోయాయి అయ్యవ లేకుంటే ఆప్తులు ఎవరు ఉండర్రా తెల్లగుంటే దేవుళ్ళని నల్లగుంటే దయ్యాలని అన్నారట వెనకట అయ్యగుంటే మనకు బంధువులు బంధుత్వాలు ఉందిరేమో కానీ ఇప్పుడు ఎవ్వలేక ఒంటరిగా బతుకుతున్నావురా అన్నారు మనకు మేనత్తలు మేనమావలు ఎవ్వరు లేరా అన్న
బాబు నీకు ఎప్పుడు చెప్పలేదా? అరే తమ్ముడు, మన అయ్యవ బతుకుంటే మనకి ఎవ్వరు ఉన్నారు ఎవ్వరు లేరు అని చెప్పటోళ్ళు మనకు. కానీ అయ్యవ లేకుంటే అయినళ్ళు కూడా పారేవాళ్ళు అవుతారా? మనల్ని ఎక్కడ దగ్గర తీయాల్సి వస్తుందో, మనకి ఎక్కడ పెట్టాల్సి వస్తుందని, మనకి ఎత్తు తెలుస్తుందిరా మనకి ఎవరుండరు అనేది. అరే సంపదు ఉన్నవారా? అగో ఇప్పుడు వనమైందిరా. ఏ అట్టినే బాబాయ్, అట్లా దొరికిన ఏం సంగతి దగ్గరికి వచ్చిన? అరే సంపదు, మీరిద్దరు పెళ్లికి ఎదుగుంటారు, నువ్వు పెద్దోడు అవుతావి, ముందుగా అలా నువ్వు పెళ్లి చేసుకో. ఒకది వెళ్ళాక తమ్మునికి ఎక్కడన్నా దొరింపు చేద్దాం. చేసుకుంటే కానీ మాకు అయ్యవ్వ లేకపోయా, ఇంక ముందు ఏం ఆస్తిపాస్తులు కూడా లేకపోయా, మాకు పిల్లలు ఎవరు ఇస్తారు బాబాయ్? ఎందుకు ఇయ్యారా? లోకం ఏమైనా గొడ్డువైందా? మనకు తగ్గట్టు మనకు దొరుకుతారు. అరే నేను చూస్తారా మీకు, ఎంత చెట్టుకు అంత గాలిరా బాబాయ్. ఎన్నీ చూస్తావే, మాకోసం ఇంకెంత కోస పడతావే? గదేం లేదురా బిడ్డ, గాడ పిల్లున్నదట, రమ్మన్నారు, సుశత్వం పారా. సరే బాబాయ్, నీకంటే ఎక్కువ మాకెవరున్నారు. మాకు అయ్యవ లేకున్నా చిన్నప్పటి నుంచి చేరదీసి మాకు మంచి ఏదో చేయడదో చెప్పు. ఈ మాట తీసేయం బాబాయ్, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే అలా చేసుకుంటా. సరే బిడ్డ, నేను వాళ్ళకి చెప్పంతా, రేపు పొద్దునే పోవాలి. సరే బాబాయ్. సరేనా, మరి నేను పోతా. సరే బాబాయ్. దగ్గర పోయి మంచి రోజు ఎప్పుడో ఇషారం చేసుకురా, కట్టుకుందా. సరేనే, రేపు ఇట్లా పోయేస్తాంది. చెప్పు బిడ్డ, ఏ పని చేసిర్రు? మేము ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అయ్య గారు. జర ముహూర్తం చూసి ముగ్గు వేయాలి, జర మంచి ముహూర్తం చూడరా. మీ పేరేంటిది? సంపద్. సంపద్, వచ్చే సోమవారం దివ్యమైన ముహూర్తం ఉన్నది. మీ ఆడబిడ్డను పిలుచుకొని ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకోరి. 6 నెలలలోపు ఇళ్ళకు పోవాలి, కూరడకుండా పెట్టుకొని ఇళ్ళకు కోరి. ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 2 నెలల దాకా మీకు మంచి రోజు లేవు బిడ్డ. అయ్యగారు, మాకు ఆడబిడ్డలు ఎవరు లేరు. ఎందుకుంటారు బిడ్డ? మీకు తోడబుట్టిన లేకపోయినా మీ వంశంలో పుట్టిన వాళ్ళు 7 తరాల నాటి ఆడబిడ్డలైనా తీసుకొచ్చుకొని పెట్టించుకోరు కూరాడు. సరే అయ్యగారు. రూపా కో నీళ్ళు తీసుకురా. ఏమైంది అయ్యగారి దగ్గరికి? ఏమన్నా పోవంగా మంచి వేరే గిట్ల ఉన్నారా? ఏంది మోకాలు ఇద్దరు గిట్ల పెట్టుకొని ఉన్నారు అన్నదమ్ముడు. ఏం లేదు అయ్యగారు, ఆడబిడ్డను తీసుకొచ్చుకొని కూరాడు పెట్టుకోమన్నాడు. మాకు తోడబెట్టిన వాళ్ళు ఎవరు లేకపోయా అన్న కదే బాధపడతా. కొత్త ఇల్లు కట్టుకుంటే కడుప పెట్టంగా కూరాడకుండా పెట్టంగా ఆడబిడ్డను తీసుకొచ్చుకొని పెట్టించుకో అన్నట్టునే మనకు మంచి జరుగుతుందట. మాకేమో చిన్నప్పటి నుంచి ఆనికి నీ నాకు ఆడ తప్ప మాకెవ్వరు లేకుంటాయి. ఏంటి బిడ్డ ఎంతో కూర్చున్నారు? ఏం లేదే మామా, ఇల్లు కట్టుకుందామని మంచి రోజు కోసం అయ్యగారి దగ్గరికి అడిగేస్తామని. ఈ ఆడబిడ్డలు ఏందేమో ఏది ఏరాదా, ఇల్లు కడితే ప్రతిదానికి ఆడబిడ్డ ఉండన్నాయి. వీళ్ళకేమో ఎవరు లేకపోయారు, అందుకే బాధపడతారు.
అరే సంపతు పవన్ ఎందుకు బాధపడతారా మీకు తొడబెట్టిన చెల్లి ఉన్నదా ఇక్కడ ఉంది చెల్లుంది బాబు సరే చెప్పే బాబాయ్ మేము బాధపడుతున్నామని అబద్ధం చెప్తలేవు కదా నిజంగా మాకు చెల్లి ఉందా బాబాయ్ ఉంటే ఎక్కడ ఉంది చెప్పు బాబాయ్ బాబాయ్ చెప్పు బాబాయ్ అరే మీ నాన్న నాకు చాలా సార్లు చెప్పిండ్రా కానీ నేను మీకు చెప్పలే మీ అమ్మ చనిపోయినాక పసిగుడ్డైన మీ చెల్లెల్ని మీ అమ్మ దోస్త్ అయినా శాంతవ తీసుకుని సాగుతున్నదా మీ నాన్న సాధనైన పరిస్థితులు మీ చెల్లెల్ని ఆమెకి ఇచ్చేసి మిమ్మల్ని తీసుకొని ఆ ఊరు వదిలేసి ఈ ఊరికి వచ్చినారు బాబాయ్ గట్లయితే ఆ శాంతవ దేవుడు బాబాయ్ చెప్పు బాబాయ్ మా చెల్లె ఎక్కడ ఉంటుందో చెప్పు చెప్పే ఒకప్పుడు పక్కులు ఉండేదట కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలియదురా మరి ఎట్లా బాబాయ్ మా చెల్లెని గుర్తుపట్టడు మా అమ్మ ఫోటో లేదు మా చెల్లె ఫోటో లేదు అరే మీ చెల్లె కూడా చేయవిదా ఇట్లే పుట్టుమచ్చు ఉండాలట్రా ఈ ఒక్క ఆదరణ చాలు బాబాయ్ మా పాటలు అడ్డు పెట్టేనే మంచిదే మా చెల్లె ఎక్కడుందో ఇంగ్లాడు కత్తుకుంటాం ఇన్ని రోజులకు మాకు మంచి మాట చెప్పినావు బాబాయ్ మా అంత అదృష్టం అందరూ ఇవ్వలేదు బాబాయ్ రూపా రూపా మేము మా చెల్లె వెంకటానికి పోతానమే నువ్వు జాగ్రత్త ఉండి పిలిచానే మా ఊళ్ళో ఇవ్వలేరు శాంతవ పేరు ఇట్లనే ఇంటికి వెళ్ళి మూడు రోజులు అవుతాను ఇప్పటికో మూడు రోజులు ఇచ్చింది ఏం లేదు అరే ఎన్ని రోజులైనా మంచిదేరా చెల్లె దొరకదాకా ఎంగిలాడదాం చెల్లెతోనే మనం ఇంటికి పోదాంరా అంతే అన్న అమ్మా అమ్మా ఏంది బిడ్డ నేను గుడి పోయి వస్తా ఒక్కదానివే పోతానవా లేదే మైలు వస్తా ఉంది దాన్ని తీసుకొని పోతా పైలంగ పోయిరా తువ్వంటి అటు చూసుకుంటా పో సరే కొబ్బరికాయ గిట్లేది పెట్టుకున్నారులా సరే పో బాపు ఊళ్ళో శాంతవరం వెళ్ళకండి ఈ ఊళ్ళో ఎవరు లేరు శాంతవరం వాళ్ళు లేరు మా ఊళ్ళో ఏంటరా ఏడేం కలడదాం ఏమన్నా ఇక్కడేమో గుడి కనబడుతుంది కదా అటు పోదాం బస్ కొన్ని నీళ్ళని తాగుదాం బా దూపైతే బాగా అవుతుంది అన్న ఈ అడవిలా నీళ్ళ దొరుకుతాయిరా ఆ ట్యాంక్లో ఉన్నాయేమనుకుంటే ఒక్క బొట్లే వాళ్ళ నాకు కూడా నాలుగంత ఎండుకపోయినట్టు అవుతుందిరా దూపై పడైతుంది దేవుడా అరే ఏ పవన్ అరే ఏమైందిరా అరే పవన్ లేరా అయ్యో దేవుడా రే పరమేశ్వర నా చెల్లె చాడ నాకు చూపించయ్యా తల్లి ఎక్కడున్నావమ్మా
ఒక్కసారి కనబడరా. అరే పవన్ లేరా, పవన్ లేరా. దేవుడా దేవుడా, మా అన్నలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ జాడలు అనిపించేటట్టు నువ్వే చేయాలి స్వామి. దేవుడా ఏంద్రా, ఏమో సప్పుడైతుంది. ఏమో ఒకసారి చూద్దా. అరే పవన్ లేరా. అయ్యో అన్నా, ఎవరన్నా ఏంది అక్క? మా తమ్ముడు దూపు అవుతుందని కళ్ళు తిరిగి పడ్డాడు అక్క. కొన్ని మంచినీళ్ళు ఉంటాయరా? ఇక్కడ మంచినీళ్ళు లేవు కదా. అరే నువ్వు పోయి దేవునికి తెచ్చిన కొబ్బరికాయ తెప్పు. రామే పవన్, మీ కొరకు తెచ్చిన కొబ్బరికాయ ఈ అన్నల దాహం తీర్చుతున్నా. తప్పు కాదని మీరే దీవించండి స్వామి. రే పవన్, దేవుడున్నారా, దేవుడున్నాడు. మన మహాలక్ష్మిరా, మన చెల్లెరా, మన చెల్లె. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా, మా చెల్లెని కలిసి భాగ్యం చేసినావు దేవుడా. మణిల్ల, మణిల్ ఎక్కడుందమ్మా? అన్నా చిన్నప్పటి నుంచి నన్ను సాధిన అమ్మ ఉన్నది, అక్కడికి వదం పారన్నా. మీరు నా కళావతి కొడుకులా? ఎన్ని రోజులైంది బిడ్డ మిమ్మల్ని చూసి. బుజ్జి అన్నలు వచ్చారు. బుజ్జి మా అన్న మంచి ఉన్నాడా? మా అన్న ఇప్పుడు ఎట్లున్నాడు? మా బాబు చచ్చిపోయి మస్తు రోజులు అవుతుందమ్మా. ఏంటి మా అన్న చచ్చిపోయిందా? ఎంత పని చేస్తామన్నా. నేను బతుకుండగా మీరు కలుతారో కలవరు అనుకున్న బిడ్డ, మీరందరు కలిసిరు, నాకు అదే సంతోషం ఉందిరా. అమ్మా, చిన్నప్పటి నుంచి మా ఇంటి మహాలక్ష్మిని సాది సవరించి పెద్ద చేసినావు. నీ రుణం ఎట్లా తీర్చుకోవాలమ్మా? నువ్వు కూడా మాతోటి మా ఇంటికి రా అమ్మా, అందరం కలిసి ఉందాం. అట్టెందుకు మాట్లాడతాను కొడుక, ఇన్ని రోజులు పానం లెక్క పెంచుకున్నా, నాకెవరున్నారా? మీరు తప్ప. ఇగో మీ చెల్లెని మీరు తీసుకుపోర్రి. నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి కొడుక, నీ నా పనులు చూసుకొని అత్తా, సరేనా? చెల్లెను పైలంగా చూసుకోరిరా. పైలంగా బిడ్డ, ఇన్ని రోజులు అన్నలు అన్నలు అని తప్పించినావు కదా,
దేవుడు మీ అందరిని ఒక్కటి చేసిండు బిడ్డ. మాకు మాత్రం ఎలా ఉన్నారమ్మా? ఇదే కదా తప్పకుండా రావాలమ్మా. బిడ్డ తైలంగ పోయిరండి. అమ్మా నువ్వు మాత్రం రందు పెట్టుకోకే నా కోసం. ఇక్కడ పనులన్నీ నేర్పుకొని అక్కడికి వచ్చాయి. అన్నలు నువ్వు నేను అందరం మంచిగా ఉందామే. సరే బిడ్డ పైలంగ పోయిరండి. నువ్వు పైలం महालक्ष्मी ఎంత మంచి వార్త చెప్పినవరా. హీరోయిన్ల కింద వాష్మిన బంధం ఇప్పుడు కలిసినారా. అరే ఆ భగవంతుడు ఉన్నారా ఎట్లుందో మిస్ అని చూద్దాం పారా. ఏమైంది చెల్లెకి అన్నం వేసుకురా తొందర ఎప్పుడు తిన్నదేమో. సరే నేను తీసుకొస్తున్నా. బాబాయ్ బాగున్నావా తల్లి? మీ నాన్న బతుకుంటే ఎంత సంతోషపడేవాడు. నేను కూడా ఈ జన్మలో సూతనో సూడను అనుకున్నా. నీ గురించి మీ అన్నలకు చెప్పిన కానుంచి వాళ్ళు ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఆ దేవుడు ఉన్నాడమ్మా, ఆ దేవుడు ఉన్నాడు. నువ్వు సల్లంగా ఉండు తల్లి. అరే బిడ్డ చెల్లె దొరికింది కదా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. అంతకంటే ముందు చెల్లెకు ఒక మంచి సంబంధం వచ్చి పెళ్లి చేయిండ్రా. సరే బాబాయ్, మంచి సంబంధం దొరికితే చేద్దాం. అన్న చెల్లెను బాబు ఇంకా అత్తలేరు. అయ్యగారు 10 గంటల వరకు కూరాడకుండా పెట్టాలని. నేను కూడా వాళ్ళ కోసం ఎదుగుతానరా. ఆ
అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఆర్ పల్లె టీవీ. ఎట్లుంది మా కూరాడకుండా షార్ట్ ఫిలిం? బాగుంది కదా. మా సెంటిమెంట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క పంటి గంటను బాయ్. బాగుంది కదా కూరాడకుండా? వస్తుంది.